ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సుబ్బు వంటలకి స్వాగతం. నేను ఈరోజు వంట ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. అమెజాన్లో కొంచెం చిన్న షాపింగ్ చేశాము. నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. మీరు నేను మన ప్లేట్లు పెట్టుకోవటానికి కానీ చిన్న చిన్న ఏ బౌల్స్ పెట్టుకునైనా కానీ బాగుండిద్దని చెప్పి ఒక స్టాండు తీసుకున్నా. ఆ స్టాండు మనకి చాలా బాగుండిద్ది, బాగానే స్టాండర్డ్గా బాగానే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకోవచ్చు. మనకి బయటికి వెళ్ళాలన్నా కొంచెం ఇప్పుడు ఆటోలో దొరకట్లేదు కదా, ఇలా మనకి అమెజాన్లో తీసుకోవటానికి బాగానే ఉంది. ఎమ్మటే వస్తున్నాయి, త్వరగానే వస్తుంది, తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎన్ని చూడండి, నేను చూపించేది బోల్ట్లు. మనకి ఏమి డామేజ్ కానీ ఏమి లేదు, బాగానే కరెక్ట్గానే వచ్చేసింది. బాగానే స్టాండర్డ్గానే, కానీ 4 స్టెప్లు వచ్చినాయి. మనము ఎందుకంటే వాళ్ళు ఏ పార్ట్కు ఆ పార్ట్ అలాగిచ్చారు, మనం అవన్నీ పేపర్లు వాళ్ళు ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పి మనకు అన్నీ చూపించారు చూడండి ఫ్రెండ్స్. అలాగ ఎలా వాళ్ళు బిగించారో మనం కూడా అలాగే బిగించుకోవచ్చు. అన్నీ 3 స్టెప్లు వచ్చినాయి. అది బిల్లు, ఎందుకు మనకు బిల్లు రావాలి కదా. మనకి ఒకవేళ నచ్చలేదు అనుకో, మనం రిటర్న్ పంపించుకోవటానికి ఆ బిల్లు చూపిస్తున్నాను. మనం నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పంపించుకోవచ్చు. మనం ఇప్పుడు అది ఫిక్స్ చేసుకోవాలి. నేను కొత్త మా సెల్లుల రోజు చూశాను, 2900 ఉంది, 1200 ఉంది. నేను అక్కడ చూసి మోడల్ బాగుంది అని చెప్పి నేను ఆన్లైన్లో చూసి పెట్టుకున్నాను. మనం ఏంటంటే పక్కన ఇగో ఒక కప్పులు ఉంటాయి కదా, మనం కాఫీ తాగే కప్పులైనా లేదా పెద్ద ఏమైనా గరిటలైనా మనం అలాగా అది ప్లేట్లు పెట్టుకోవటానికి మనం రెండు విధాలుగా మనం బిగించుకోవచ్చు. అవి 3 స్టెప్లు వచ్చినాయి అన్నమాట. నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నా చూడండి. వాళ్ళే మనకి ఫిక్స్ చేసి ఇవ్వరు, మనమే ఇంటికాడ చూసుకొని మనం అవి కరెక్ట్గా సెక్ చేసుకోవాలి. కింద చిలుము పట్టకుండా కూడా మన ప్లాస్టిక్ ఇచ్చారు. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు తుడుచుకుంటున్నాం అనుకో చాలా బాగుంటుంది, స్టీల్ది కదా. అవి అనేది మనం కొంచెం ప్లాస్టిక్ కింద జరగకుండా కానీ ఏదన్నా వాటర్ పడ్డా కానీ చిలుము పట్టకుండా అనేది అలాగే ఇచ్చారు. ఇప్పుడు నేను బోల్ట్లు ఫస్ట్ స్టెప్ బిగిస్తున్నాను. ఎవరన్నా సరే మన ఛానల్ను మొదటిసారి చూస్తుంటే మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి. నేను మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వంటగదిలో మనకి మరింత ప్లేస్ లేదనుకో, చిన్న వంటగది వచ్చినా సరే మనం ఇలాంటి స్టాండ్లు కొనుక్కుంటే మనకి చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి. లేదు అరలు తక్కువగా ఉన్నా సరే మనకి కొన్ని, అంటే ఇప్పుడు అంటే కొత్త ఇళ్ళు కాబట్టి పాత ఇళ్ళు ఉంటాయి కదా పూర్వం ఇళ్ళు, అలాంటి ఇళ్ళల్లో మనకి తక్కువగా ఉంటాయి వంటగదిలో అరమరలు. అలాంటి ఇళ్ళల్లోకైనా చాలా మనకి ఆడవాళ్ళకి బాగుంటుంది పెట్టుకోవటానికి, సర్దుకోవటానికి. చూడండి మనకి ఎంత కావాలంటే అంత ఉన్నాయి. మనకి ఏంటంటే సుమారు 500 కాడి నుంచి 3000 దాకా ఉన్నాయి. మనకి సరిపడైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఆ రోజు కొత్త మాసంలో చూసిన కానీ ఎప్పుడు తీసుకుందామని చూస్తే ఇప్పుడు కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి బిగించుకోవాల్సిన అవసరం లేదు, మనమే బిగించుకోవచ్చు, మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. మనం కొంచెం టైం పట్టిద్ది, ఓపెక్గా ఏం కాదు. మనకేమి చేతులు ఏళ్ళు అలాగే నొప్పులు అంటూ చాలా బాగుండిద్ది. మనం ఒక్కలమైనా బిగించుకోవచ్చు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. చూడు నేను ఫిక్స్ అయిపోయింది, అన్ని బిగించేసాను. పైది ప్లేట్ అది ఏంటంటే మనం ప్లేట్లు పెట్టుకోవటానికి ఒక్కొక్క గీత ఉంది కదా, ఎరకి వచ్చి మనకు 2 ప్లేట్లు పడతాయి. అంటే మనకి మీరు చూడటానికి చిన్నదాలా కనిపించింది, నేను ఏళ్ళు పెట్టా చూడు మధ్యలో 2 అటువంటి ఒక్కొక్క దానికి వచ్చి అరకు వచ్చి 2 ప్లేట్లు పడతాయి. కింద టిఫిన్ ప్లేట్లు పెట్టుకోవచ్చు, మనకి కావాల్సిన వస్తువులు ఏమైనా సరే పెట్టుకోవచ్చు. సింపుల్గా త్వరగా అయిపోయింది కదా. మీరు కూడా అమెజాన్లో చూసి తీసుకోండి, చాలా మోడలుగా ఉన్నాయి.
మనం కిచెన్ స్టాండర్డ్స్ అన్ని కొడితే మటుకు వస్తాయి ఫ్రెండ్స్. మీరు మనకి యూజ్ఫుల్గా ఉండిద్దని చెప్పి నేను తీసుకున్నాను, అందుకనే నేను ఏం తీసుకున్నానని చెప్పి మీకు కూడా ఎవరికన్నా తీసుకొని ఉండే వాళ్ళకి ఉపయోగపడిద్దని చెప్పి నేను చెప్పి పెట్టాను ఫ్రెండ్స్. మీరు మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక మా ఇంట్లో ఉన్న కొన్ని ప్లేట్లు ఎలా పెట్టుకోవాలన్నది నేను చూపిస్తున్నాను. మనం ఇలా మనకి పెద్దయైనా చిన్నయైనా సరే కిందకేమీ జొరబడవు, చాలా యూజ్ఫుల్ అయిద్ది. చూడండి నేను ఏమేమి పెట్టాను అంటే ప్రస్తుతానికి ఊరకు చూపించడానికి అలా నాలుగు పెట్టాను. మనకి ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్.